జబర్దస్త్ అనే షో ఒకప్పుడు తెలుగు ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది, స్టిల్ ఇప్పటికి కూడా. కాకపోతే ఒకప్పుడు ఉండే మంచి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసే కామెడీ ఇప్పుడు కొంచెం మిస్ అవుతుందని చాలామంది ఆడియన్స్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అడల్ట్ కంటెంట్ స్కిట్లు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అడల్ట్ కంటెంట్ అంటే ఇప్పుడు జనాలు కూడా అలాగే ఉన్నారుగా, ఆబ్వియస్లీ. అంటే మరీ అంత అడల్ట్గా అయితే మన వాళ్ళు అయితే చేయట్లేదు. అంటే కామెడీ షో అన్నప్పటికీ 6 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు అందరూ అవును, చూస్తారు కానీ కదా. అప్పుడున్న టీమ్ లీడర్స్ ఎవరూ లేరు కదండి. సో చమక్ చంద్ర గారు లేరు, సుధీర్ గారు కానీ, హైపర్ ఆది కానీ. హైపర్ ఆది ఉన్నప్పుడు కూడా ఇలాగే మనకి ఫన్ అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్తోనే ఫన్ జనరేట్ అయ్యేది ఆది గారి విషయంలో. సో ఫన్ని ఫన్గా తీసుకుంటే హ్యాపీ, దాన్ని అడల్ట్గా తీసుకోవడం అనేది వాళ్ళ బ్రెయిన్కి వాళ్ళకే వదిలేస్తున్నా అనమాట. మా వాళ్ళు అయితే ఏమీ అంత మరీ అంత చండాలంగా ఏమీ చేయట్లేదు అనేది నా ఒపీనియన్ అంతే. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ దాంట్లో చేస్తున్నారు కదా, సో నెక్స్ట్ ఇంకేమైనా బిగ్ బాస్ అలాంటి ఆఫర్స్ వస్తే ఏమైనా? బిగ్ బాస్ ఆఫర్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. వెళ్ళాలి, నన్ను నేను జనాలకి ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే నన్ను నేను ఒక ఆర్టిస్ట్గా తెలుసు, బట్ నేను ఎప్పుడు పర్సనల్గా ఎవరికి ఏంటి సత్యశ్రీ అనేది ఏంటి అనేది ఎవరికి తెలీదు. సో ఒక మంచి ప్లాట్ఫామ్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను. సో అది సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ సీజన్ చూస్తున్నారా మీరు, చూస్తున్నా ఎలా అనిపిస్తుంది? బాగుంది, కొట్టుకుంటున్నారు మంచిగా. మీరు అవన్నీ ఓవర్కమ్ చేయగలరా ఒకవేళ వెళ్తే? యాక్చువల్లీ నేను వెళ్తే నిజంగా చేయలేను, చాలా సెన్సిటివ్ నేను. బట్ మంచిగా ఇంకా స్ట్రాంగ్ అయి రావచ్చు అనేది ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అనేది మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది, ఇంకా నేర్పిస్తుంది లైఫ్ అనేది. అండ్ బయట ఒక 100 మందితో ఎప్పుడో ఒక్కసారి మనం కొట్లాడుతూ ఉంటాం, కానీ అక్కడ ఒక 10 మంది 15 మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. మైండ్ సెట్స్, వాళ్ళందరినీ ఓవర్కమ్ చేసి ఒక టాప్ 5కి రావాలంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఒక ఫ్యామిలీని దూరం అంటే ఒక ఫోన్ కూడా ఉండకుండా 3 మంత్స్ అలాగా ప్రతిదీ ఏమంటారు ఫుడ్ విషయంలో కానీ కాంప్రమైజ్ అవుతూ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తారు కదా. సో అలాగా నేను ఉండగలనా అనేది కూడా నాకు ఒక ఛాలెంజ్ అది ఒకవేళ వెళ్తే. ఐ హోప్ తొందరగా వెళ్ళాలని కోరు. అయ్యో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం ఆడియన్స్ కి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, అవునవును, వచ్చే రిసెప్షన్ బాగుంటుంది, ఎస్ ఎగ్జాక్ట్లీ. మీకు వచ్చే క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి కదా అటు నుంచి వచ్చాక బయట. అవును. సో ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు కానివ్వండి లేకపోతే టీమ్ లీడర్స్ కానివ్వండి కొన్ని కొన్ని ఆరోపణలు చేశారు, లైక్ అక్కడ స్కోప్ ఉండదు, ఎదిగే ఇది ఉండదు, ఫుడ్ ఉండదు అని. అంటే పేరు చెప్పని యా ఐ నో దట్. బయటకు వచ్చేసారు వాళ్ళు, వాళ్ళు ఇలా చెప్పారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? నా ఫీడ్బ్యాక్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. సో అందరి ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, బట్ నిజం ఏంటనేది నేను ఆల్రెడీ ఒక లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాను. అక్కడ ఎవరిని ఎవరు తొక్కేయరు, అండ్ ఫుడ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది, మరీ అంతలాగా ఏమి దారుణంగా ఉండదు అనమాట. సో వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదేమో, నా ఒపీనియన్ అయితే ఇది అలా ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఎవ్రీథింగ్ ఫేస్ చేశారా ఎలా ఏంటది ఏమైనా అక్కడ జరిగే అబ్స్టాకిల్స్ కానీ స్ట్రగుల్స్ కానీ? అలా ఏం లేదు, ఫ్యామిలీ మెంబర్లో ఉంటాం ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చేస్తున్నాను కాబట్టి 6 7 ఇయర్స్ అయిపోతుంది మేము స్టార్ట్ చేసి, నేను స్టార్ట్ చేసి. బట్ ఎప్పుడు కూడా అలా ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగానే చూసుకున్నారు, హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తాం స్కిట్లు కూడా అంతే. చమ్మక్ చంద్ర గారిని పక్కన పెడితే ఇంకెవరంటే మీకు బాగా ఇష్టం, ఏ టీమ్ లీడర్ అంటే బాగా ఇష్టం? గెటప్ శ్రీను గారు ఎందుకు? ఎందుకు అని అంటే నిజంగా కమల్ హాసన్ గారు లాగా, అంటే పోలుస్తున్నానని మళ్ళీ తప్పుగా అనుకోవద్దు, బట్ ఎందుకంటే ఆయన అన్ని యాంగిల్స్ అన్ని రకాల గెటప్స్ వేశారనమాట. సో బయట కూడా ఆయన చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొన్న చూసాం పొలిమేర అని ఒక విజృంభణ వచ్చింది, అవును బాగా యాక్ట్ చేశారు ఆయన. చాలా చాలా బాగుంది ఆయన యాక్టింగ్, అంటే ఎప్పుడు కూడా కామిక్గా వెళ్ళిపోయే క్యారెక్టర్ ఈ మూవీలో పొలిమేర 2లో చాలా మంచిగా ఒక సెన్సిటివ్ అనమాట, సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ అది. మరి యాక్టర్ అంటే అదే కదా అన్నీ చేయాలి. అన్నీ చేయాలి అదే చెప్తున్నా, ఆయన ఒక్కరు
ఇది ఎన్ని చేశారండి, లేడీ గెటప్ వేశారు ఆయన, గెటప్ శ్రీను గారు ప్రతి ఒక్కరు వేశారు. బట్ ఈయన వేస్తే అచ్చం లేడీగానే ఉంటారు ఆ అనమాట. ఫేస్ కట్ అదంతా. ఆయన ఎక్స్ప్రెషన్ కూడా ఇలాగ చూస్తూ ఇలా అంటూ, నాగబాబు గారికి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చీర చూడండి, కట్టుకుని అవి హైలైట్ అసలు. ఒకప్పుడు వెయిట్ చేస్తుండే జబర్దస్త్ కోసం, వీళ్ళ స్కిట్ల కోసం. అవును, కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్, చమ్మక్ చంద్ర ఒక ఆయన, తర్వాత సుధీర్ గారు. ఇప్పటికీ కూడా మా పాత స్కిట్స్ జనాలు చూస్తూ, అంటే యూట్యూబ్ లో ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా ఒక స్ట్రెస్ ఫీల్ అయితే రిలాక్స్ అవ్వడానికి టైప్ అదే చేసి మరీ చూస్తున్నారు కదా, చూస్తున్నారు. అది ఒక్కొక్కటి గ్రేట్. 20 మిలియన్స్, ఎన్ని మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి వన్ స్కిట్స్, సీఆర్ వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి. అదే కదా. అసలు నిజంగా ఆ విధంగా చాలా మంది ఆడియన్స్ కి మీరు సర్వీస్ చేస్తున్నట్టు నవ్విస్తున్నాం హ్యాపీగా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, నెక్స్ట్ గోల్ ఏంటి మీది? నెక్స్ట్ గోల్ అంటే యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వడానికే మా మదర్ రీజన్. ఎందుకంటే మా మదర్ నా కోసం సాక్రిఫైస్ చేసేసారు తన యాక్టింగ్ని. మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి, బిగ్ స్క్రీన్లో అలాగా ఒక మంచి క్యారెక్టర్తో కనిపించాలి, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయాలి మా అమ్మాయి. అంటే ఒక కామెడీ రోలే కాదు, ఏదైనా చేయగలదు సత్యశ్రీ అనేది చూపించాలి అనేది నా కోరిక, మా అమ్మగారి కోరిక. సో నా గోల్ వచ్చి ఎప్పటికైనా ఒక మెయిన్ లీడ్ అయినా చేద్దామా అని, అంతే. బిగ్ స్క్రీన్ లో మెయిన్ లీడ్, మెయిన్ లీడ్ తదాస్తు. థ్యాంక్ యూ. తొందరగా జరిగిపోతే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం. అబ్బో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీకు బాగా ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్స్ అంటే కొద్దిగా ఎమోషనల్ ఉండాలి. ఇప్పుడు చమ్మక్ చంద్ర గారి స్కిట్ లో చేసే క్యారెక్టర్స్ ఇష్టం లేదా మీకు? అయ్యో అవి ఇష్టం, ఆల్ టైమ్ ఫేవరెట్. అది ఒక గయ్యాలి పెళ్ళం అందం కోయసర్లని రీప్లేస్ చేశారు ఆ టైంలో. సో అంటే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నిజంగా రియలిస్టిక్ గా కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉండేది. నేను నిజంగానే కొట్టుకునే వాళ్ళం. అంటే లైక్ స్కిట్ లో ఆయన రెచ్చిపో రెచ్చిపో అమ్మ నువ్వు అసలు ఏమీ ఆలోచించకంటే కొట్టుతాం కదా, నా గాజులు ఇరిగిపోయేవి. రియల్ గా కొట్టేదాన్ని నేను ఆయనకి, ఇక్కడంతా నా వేళ్ళు పడిపోయేవన్నమాట. సో అప్పుడు కూడా ఏమనేవారు కాదు, అమ్మ ఇలాగే చేయాలి, ఇదే కావాలి అవుట్పుట్, జనాలు ఒక రియల్ గా ఫీల్ అవుతారమ్మా అనని ఆయనే జడ్జిమెంట్. చమల చంద్ర గారి జడ్జిమెంట్ అయితే ఆల్ టైమ్ అసలు ఒక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇట్టే ఈ స్కిట్ ఓకే అమ్మా మనం చేస్తాము కానీ ఈ స్కిట్ విన్ అవుతాం అని చెప్పేస్తారు ఆయన. నువ్వు చేస్తే ఖచ్చితంగా నీకే పేరు వస్తుంది అని అంటారు. అంటే పోలీస్ క్యారెక్టర్ కానీ, నేను చేసిన జబర్దస్త్ స్కిట్లో పోలీస్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్ కొన్ని కొన్ని ఉన్నాయి నా నా చుట్టూ తిరిగేవి. అండ్ అదిరిందిలో చెవిటి క్యారెక్టర్ ఒకటి చేసా. అండ్ కామెడీ స్టార్స్లో ఒక మూతి వంకర్ స్కిట్ ఒకటి చేసా. సో అవన్నీ కూడా నీకు పేరు వస్తుందమ్మా, నువ్వు చూడు ఈ స్కిట్, నాకు స్కిట్టే హీరో బట్ ఈ స్కిట్లో నీకు పేరు వస్తుంది చూడు అని అంటారు. ఆయన ఎప్పుడు కూడా నాకే పేరు రావాలి, నాకే, నేనే కదా టీమ్ లీడర్ అనే ఒక యాటిట్యూడ్తో ఉండరు. సో అదనమాట. నా మాక్సిమం మీరు అన్ని రియాలిటీ షోస్ అన్ని కవర్ చేశారు, ఆల్ ఛానల్స్. అవును. సో మళ్ళీ ఆ దృష్టి ఎవరికి రాదు, నిజంగా ఎవరికి రాదు. ఒక ఛానల్ తో లాక్ అయిపోతే ఇంకో ఛానల్ కి వెళ్ళడానికి చాలా చాలా కష్టపడుతుంది. ఆర్టిస్టులు కానివ్వండి, ఒకవైపు కంటెస్టెంట్స్ కానివ్వండి, చాలా కష్టపడుతున్నారు. మీరు ఎలా ఇలా అన్నిట్లో సఫల్ అయ్యి అందరికి అవసరం అయ్యేలాగా క్రియేట్ చేసుకున్నారు మీ అవసరాన్ని? అంటే క్రెడిట్ కోస్ట్ చమ్మక్ చంద్ర గారే. ఎందుకంటే నేను బయటికి రావడం కూడా సార్ నా గురువు, నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు ఇచ్చింది కూడా సార్. సో మల్లెమాల ఈటీవీ, సో వా సో చంద్ర గారు బయటకు రావడం వల్ల నేను వచ్చేసాను. సో చంద్ర గారు ఎక్కడ ఉంటే నేను అక్కడే కదా. ఇంకా టీమ్ అనేటప్పుడు ఒక స్కిట్ మా పేరు హిట్ పేరు అయినప్పుడు ఖచ్చితంగా ఆయన కామెడీ స్టార్స్ చేసినా అదిరింది చేసినా కూడా ఖచ్చితంగా నన్ను పెట్టుకుంటారు కాబట్టి. సో అలా అదృష్టం అలా వచ్చింది.